విజయవాడలో పెన్షనర్లు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులో కొంతమందికి ఇంకా డబ్బులు జమ కాలేదు, దీంతో నిరాశగా వెనుదొరుగుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రాము అందిస్తారు. రాము, సరాసరి మీ బ్యాంకు ఖాతాలకు వస్తాయి, మిగిలిన 20% మంది కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడే ఒక పని జరుగుతోంది, బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కానీ ఆ బ్యాంక్ అకౌంటు వాళ్ళది యాక్టివ్గా ఉందా? ఇప్పుడు ఒకవేళ చూస్తే అందులో వాళ్ళకి ఏటీఎం కార్డు ఉందా? వాళ్ళు ఒకవేళ వెళ్తే ఏటీఎంలో తీసుకోవచ్చా? నిజంగా బ్యాంకులో పడిందా లేదా చెక్ చేసుకోవాలంటే బ్యాంకుకి వెళ్తే పరిస్థితులు ఏమవుతున్నాయి? అటువంటి పరిస్థితులు మనం విజయవాడలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ పెన్షనర్స్ అక్కడికి వచ్చినప్పుడు ఏమి పరిస్థితులు గమనించారు కూడా వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఏమండి, పెన్షన్ వచ్చింది అని మీకు ఎవరు చెప్పారు? మేడం చెప్పారంటండి. అయితే ఇక్కడికి వచ్చాం మేము, వస్తే మాకు ఇందుట్లో ఏమి అమౌంట్ పడలేదమ్మా అన్నారు వాళ్ళు. అయితే మరి ఎలా తెలిసింది మీకు అకౌంట్ లో డబ్బులు పడలేదు? ఇప్పుడు బ్యాంక్ వచ్చాం కదా, బ్యాంక్ వస్తే చెక్ చేస్తే చెప్పారు. మీకు ఏటీఎం ఉందా? ఏటీఎం లేదు. ఏటీఎం కూడా లేదు. అలవాటు ఉందా ఏటీఎం వాడటం? ఇప్పుడు లేదు అసలు ఏటీఎం. ఇప్పుడు దాకా అకౌంట్ లో పడ్డాయి కదా డబ్బులు, ఈ పడిన అకౌంట్ లో పడిన డబ్బుల్ని పడ్డాయా పడలేదా, పడింది దీని గురించి మీకు ఎలాగ తెలుస్తుంది? ఇప్పుడు అది చెప్పారు కదా, పడలేదు స్టేట్మెంట్ వేశారు కదా, దాంట్లో లేదు అసలు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా ఒకవేళ కనుక మనకు పడితే క్రెడిట్ లో చూపిస్తుంది, క్రెడిట్ లో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని. వీళ్ళ అకౌంట్ కనుక మనం చూస్తే చివరిలో 82 రూపాయలు మాత్రమే ఉంది, అంటే ఈయనకి అకౌంట్లో డబ్బులు పడలేదు. కానీ సచివాలయ సిబ్బంది మాత్రం ఆయనకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పి పంపించేశారు. అకౌంట్లో చూసుకుంటే అది లేని పరిస్థితి ఉంది. అమ్మ, మరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్తున్నారు వాళ్ళు, మీరు ఇక్కడికి వచ్చారు తీరలేదు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏముంది సార్, వాలంటీర్స్ అయితే మార్నింగ్ వచ్చేసి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మార్నింగ్ వచ్చాము, ఈ టైం అయింది, ఇప్పుడు పడలేదన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ సచివాలయంకి మళ్ళీ వెళ్ళి కనుక్కోవాలి ఏంటండి మాకు ఇలా పడలేదని. మరి వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఇప్పుడు మాకు వచ్చినాయి తెప్పలు. మీరు అటు ఇటు తిరగడం తప్ప పని అవ్వట్లేదు? పని అవ్వలేదు సార్. సో పెద్దయన ఏంటి మరి పరిస్థితి, ఇంత ఎలా ఉంది ఇప్పుడు, ఇంత దారుణంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ చూసిన తర్వాత వెనక్కి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది ఎండల్లో ఇలా తిరగడం? బాగా బాధగా అనిపిస్తుంది అండి, ఈ ఎండలకి ఇది అయిపోతుంది కదా, అసలు నాకు అసలే గేర వస్తుంది. ఏం చేయండి నేను? వయసు ఎంత మీకు? 64 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి పెన్షన్ కోసం అని చెప్పని సచివాలయానికి వెళ్తేనేమో బ్యాంకు కన్నారు, ఇప్పుడు బ్యాంకు వస్తేనేమో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే సచివాలయంలో ఏం చెప్తారు అనేటటువంటి అనుమానం కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఈ పెన్షన్ ఎలా అందుతుంది అంటే సచివాలయంలో అకౌంట్లో పడిందన్నారు, అంటే అది ఏ రకంగా వాళ్ళు చెప్పారు? ఇక్కడికి వచ్చిన తర్వాత అకౌంట్లో డబ్బులు లేవు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అయోమయ పరిస్థితుల్లో కూడా పెన్షనర్లు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఒకసారి దీని మీద సమాలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటారని అయితే ఆశిద్దాం. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.